ఇదేం పెద్ద ఎగ్జామ్ కాదు అని మీకు బయట ప్రశ్నలు ఏవి దాంట్లో రావు, మీ సిలబస్, మీరు చదివే సిలబస్సే వస్తుంది దాంట్లో. నేను మీ మధ్యమడి వినయరత్నం. ఈరోజు మనం ఏడేనందు ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ ఎపిపని అనేటువంటి ఒక సంస్థ పేద పిల్లలకి, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిలో 7th క్లాసు 10th క్లాసు ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక మెరిట్ టెస్ట్ అని ఒకటి పెడుతున్నారు. దీనికి సంబంధించి గత వీడియోలో అయితే చాలా వివరంగా చెప్పాను, దాంట్లో ఏ ఏ సిలబస్ ఇస్తారు, దాంట్లో విన్ అయిన తర్వాత ప్రైజ్ మనీ ఎంత ఇస్తారు అనే విషయాన్ని చాలా వివరంగా ఇచ్చాను. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దాన్ని ఆన్లైన్లో మనమే సింపుల్గా జస్ట్ ఒక 2 నిమిషాల్లో మనమే అప్లై చేసుకోవచ్చు. నేను ఆసక్తిగా ఉన్నాను, నేను ఈ ఎగ్జామ్ రాస్తాను అని మీరే కూడా అప్లై చేసుకోవచ్చు. అది ఏ విధంగా చెబుతాను, ఒకవేళ నాకు అప్లై చేసుకోవడానికి మాకు తెలియడం లేదు అని మీరు అనుకుంటే నా నంబర్ ఇస్తాను, దీంట్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఉచితంగా నేనే అప్లై చేయిస్తాను. ఎందుకంటే పేద పిల్లలందరూ కూడా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక అవగాహన కొరకైనా రాయండి. ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ముందు మీ దగ్గర ఏ ఏ వివరాలు పెట్టుకోవాలి అంటే దానికి సంబంధించి చెప్తాను, ఓకేనా? అంతకంటే ముందు ఈ మెరిట్ టెస్ట్ అనేది, దీనికి అప్లై చేసుకోవడానికి, ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 14వ తేదీ వరకు అవకాశం ఉంది. సో ఆ తేదీలో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. చాలా సులభంగా ఒక 6-7 పాయింట్లే ఇచ్చున్నారు, అంతే. మీరే కూడా అప్లై చేసుకోండి. లేదు మీకు తెలియదంటే ఇక్కడ ఒక నంబర్ చూపిస్తున్నాను కదా, నాకు వాట్సాప్ చేయండి, నేను అప్లై చేయిస్తాను, ఓకేనా? లేదా ఇప్పటికే మీ స్కూల్లో మీ టీచర్లు అందరూ కూడా అప్లై చేయిస్తూ ఉంటారు, కానీ ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దండి. 7th క్లాసు 10th క్లాసు క్లాస్కి ఒకరు ఇద్దరు మాత్రం అప్లై చేసుకోవద్దండి. ఎందుకంటే వీలైనంత వరకు క్లాసులో, ఉదాహరణకు ఒక 70-80 మంది ఒక క్లాసులో ఉన్నారంటే క్లాసులో బాగా చదివే వాళ్ళు ఒక ఇద్దరు ఉంటారు, అంటే టాప్గా ఉన్నవాళ్ళు. రెమైనింగ్ ఒక 20-30 మంది మధ్యస్థంగా చదువుతూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా దీనికి రాసుకోండి. ఎందుకంటే మీరు కొంచెం ట్రై చేశారంటే ఖచ్చితంగా ఈ మెరిట్ టెస్ట్లో మీరు గట్టి పోటీ అనేది ఇవ్వడానికి ఉంటుంది. దీంతోపాటు దీంట్లో మనకి ప్రైజ్ మనీ వచ్చినా రాకపోయినా, మనం గెలుపొందినా ఓడిపోయినా కూడా మీరు ఎప్పటికైనా చదువు అయిపోయిన తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం కొరకైనా దేనికైనా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఆ ప్రశ్నావళి ఏ విధంగా ఉంటుంది, ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎలా మనం అటెండ్ అవ్వాలి అనే విషయాన్ని ఒక అవగాహన కొరకైనా ఖచ్చితంగా మీరు ఇలాంటివి అయితే రాయండి. దీంట్లో ఎటువంటి ఒక రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు, పూర్తిగా ఉచితం. కాబట్టి మీరే ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మా వల్ల కాదన్నయ్య మీరు చేసేయండి అంటే నేను చేయిస్తాను. వీలైనంత వరకు ఇప్పటికే మీ స్కూల్లో అయితే మీకు సపోర్ట్ చేస్తుంటారు, కాబట్టి ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలని చూద్దాం, ఓకే? దీనికి 14/11/2024 అంటే నవంబర్ 14వ తేదీ చివరి తేదీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే, ఓకే? నెక్స్ట్, మీరు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ 29వ తేదీన ఒక ఎగ్జామ్ పెడతారు ఫస్ట్. ఆ ఎగ్జామ్లు ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఇంకొక ఎగ్జామ్ తీసుకొని వెళ్తారు. అది ఎప్పుడంటే జనవరి 19 ఉంటుంది. మీ ఎగ్జామ్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ మీరు ఇప్పుడు ఏదైతే చదువుతూ ఉన్నారో, మీరు ఏదైతే ఏ సిలబస్ చదువుతూ ఉన్నారో 7th క్లాస్ వరకు కానీ 10th క్లాస్ వరకు కానీ వాళ్ళకి ఇప్పటి వరకు మీకు ఏ సిలబస్ చెప్పారో డిసెంబర్ వరకు ఏదైతే చెబుతారో ఆ సిలబస్లో అందులోని ప్రశ్నలే మీకు ఉంటాయి, ఓకేనా? కాబట్టి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని ఆన్లైన్లో ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా మీకు ఇక్కడ బిల్డ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రాయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు అప్లై చేసుకోవడం ఉచితమే, ఎగ్జామ్ ఉచితంగా పెడుతున్నారు, దీంట్లో టాలెంట్ గల వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. దీంతోపాటు ఇలాంటి సంస్థ ఒకసారి మీరు లింకప్ అయ్యారంటే భవిష్యత్తులో కూడా మీరు ఉన్నత చదువులు చదివేటప్పుడు మీకు ఒక మార్గదర్శకాలు కూడా చూపిస్తారు, అంటే పలానా చదువు చదివితే పలానా అవకాశాలు ఉన్నాయి, పలానా డిమాండ్ ఉంది అనేటువంటి మార్గదర్శకాలు చూపిస్తుంది. ఎందుకంటే అలాంటి మార్గదర్శకాలు లేక నాలాంటి వాళ్ళు ఏదో మిగిలిపోయారు. కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఇంకెవరికి రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను, ఓకేనా? ఇది నెక్స్ట్, ఈ ఎగ్జామ్ మీరు మీ స్కూల్లో వెళ్ళి రాయాల్సిన అవసరం లే, మీ ఇంట్లో కూడా రాయొచ్చు. జస్ట్ మీ ఫోన్లోనో మీ కంప్యూటర్లోనో మీ ట్యాబ్లోనో మీరే రాయొచ్చు. అది ఏ విధంగా రాయాలని నెక్స్ట్ వీడియోలో చెబుతాను. దీనికి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలి, ముందు ఫస్ట్ విద్యార్థి యొక్క పేరు, అతను ఏ క్లాస్ చదువుతున్నాడు, 7th క్లాసా 10th, వీళ్ళిద్దరికి మాత్రమే అనమాట, ఓకే? నెక్స్ట్ పెన్ నంబర్ అని ఒకటి ఎంటర్ చేయాల్సి వస్తుంది. పెన్ నంబర్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్. ఇది మీ స్కూల్ టీచర్ అంటే మీ ప్రిన్సిపాల్ని కానీ అదేవిధంగా మీ హెచ్ఎంఐని అడిగితే ఇస్తారు నంబర్ అది, ఓకేనా? నెక్స్ట్ స్టూడెంట్ది కానీ పేరెంట్ది కానీ మొబైల్ నంబర్ అటు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ ఫోన్లో అయితే ఎగ్జామ్ రాయబోతున్నారో వీళ్ళంతవరకు ఆ నంబర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, టీచర్ది కానీ పేరెంట్ది కానీ వీళ్ళంతవరకు పేరెంట్ది ఇచ్చాడుగా చూడండి. అంటే ఎందుకంటే వాళ్ళు చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళు స్మార్ట్ ఫోన్ మాత్రం వాడుతుంటే మాత్రం ఈమెయిల్ ఐడి ఉంటేనే మీ ఫోన్ లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తెలియకపోయినా దాంట్లో లాగిన్ అయి ఉంటారు, ఓకేనా? అది ఎక్కడ చూసుకోవాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళండి.
ప్లే స్టోర్లో వెళ్ళినట్లయితే అక్కడ మీ ఫోటోతో ప్రొఫైల్ పిక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా కూడా అక్కడ మీ ఈమెయిల్ ఐడి వస్తుంది, అదే ఈమెయిల్ ఐడి అన్నమాట. ఓకేనా? లేదు మాకు దీనిపైన అవగాహన లేదు అనుకుంటే మీ స్కూల్ టీచర్ యొక్క ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసి తద్వారా మీరు ఎగ్జామ్ రాసేట కూడా ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ అక్కడ మీరు పుట్టిన తేదీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, విద్యార్థి యొక్క ఫోటో 2 MB లోపల అప్లోడ్ చేయాలి, మీరే జస్ట్ నీట్గా ఫోటో తీసి అప్లోడ్ చేయండి చాలు. ఓకేనా? నెక్స్ట్ అక్కడ మీ జిల్లా, మీ మండలం, మీరు ఏ స్కూల్లో చదువుతున్నారు ఆ వివరాలు ఇవ్వండి. నెక్స్ట్ ప్రధానంగా మీ హెచ్ఎం లేదా మీ ప్రిన్సిపాల్ యొక్క పేరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ హెచ్ఎం లేదా ప్రిన్సిపాల్ యొక్క ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా అన్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. ఓకే, ఇంతే అండి, చాలా సులభంగా మీరే అప్లై చేసుకోవచ్చు. లేదన్నయ్యా మాకు తెలియదు అంటారా, నా నంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, నాకు వాట్సాప్ చేయండి, మీ ఫోటో మీ వివరాలు వాట్సాప్ చేయండి, లేదా నాకు కాల్ చేయండి, మీరు చెబుతూ ఉంటే నేను ఆన్లైన్ ఎంటర్ చేస్తాను, అప్లై చేయిస్తాను. ఓకే, ఇదేం పెద్ద ఎగ్జామ్ కాదు, అంటే మీకు బయట ప్రశ్నలు ఏవి దాంట్లో రావు, మీ సిలబస్, మీరు చదివే సిలబస్సే వస్తుంది దాంట్లో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యే విధంగా మీరే చదువుకోండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఆశతో నేను ఇన్నిసార్లు నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు చదివే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చదువుకున్న వాళ్ళు పెద్దగా ఉండరు కాబట్టి, దాంతోపాటు ఆర్థికంగా కొంచెం తక్కువగా ఉంటారు కాబట్టి, ఇలాంటి అవకాశాలు ఉంటాయని వాళ్ళకి తెలియదు కాబట్టి, ఇలాంటి వాళ్ళు సపోర్ట్తో మనం కొంచెం ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ సంస్థలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదివి వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు ఉన్నతంగా స్థిరపడిన వాళ్ళు, పేద పిల్లలకి సహాయం చేయాలని ఆశతో ముందుకు వచ్చిన సంస్థ అన్నమాట. ఓకే, వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్ట నష్టాలు పడి ఈ స్థాయికి చేరారు కాబట్టి ఆ కష్టాల విలువ వాళ్ళకి తెలుసు కాబట్టి మాలాగా ఎవరు కష్టాలు పడకూడదు. నెక్స్ట్ ఒక చదువు చదివిన తర్వాత నెక్స్ట్ ఏం చదవాలి అనే మార్గదర్శకాలు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి అలాంటి ఉండకూడదు ఉద్దేశంతో వీళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి పేద పిల్లలు ప్రతిభ ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూనే ఉంటారు వీళ్ళు ఇలాంటి సంస్థ కాబట్టి ఖచ్చితంగా ఉపయోగించుకోండి. క్లాసులో 20-30 మంది అని అప్లై చేసుకోండి, ఇబ్బంది లేదు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఇలాంటి విషయాలు చాలామంది షేర్ అవ్వాలి కాబట్టి, మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. నేను మీ మధ్య మరి నిరత్నం.